Hello everyone, good morning, welcome back to my channel. So morning start ayindi green tea. So idi tagesi walking keltanu ee roju nunchi malli parks already 20 tarikh nunchi open chesaru. So ee roju nunchi anedi nenu morning walking park start chesanu. So ippudu time vachesi correct ga 4:45 ayindi, nenu 4:30 ki lechanu. सो ब्रश ड्रेस चेंज इपड़ी तागे वे वर की 5 अवतनी 5 to 6 पार्क वाकिंग से पार्क जिम चेसको अब तरवा पैन वर्कआउट चेयली सो तरवा टिफिन अन्नी रोटीन सो इदे फुल डे ब्लॉग शूट सो ना चैनल इदे मोदटिसारी एवरैना चूस्तुन्न वाळ्ळु उंटे किंद सब्सक्राइब अनिपिस्तुंदी अदि क्लिक चेयंडी वेंटने ओक बेल ऐकान वस्तुंदी अभी क्ली नोटिफिकेशन त्वर अंदर सो वीडियो कंप्लीट चूस एंजा चयी फाइनली पार्क इप्ड करेक्ट 5 अरेक्ट 5 o'clock की सो 6 वर को पार्क वाकिंग से जिम चुस्काली सर एवर वेर अकड़ा इधर मुगर कंते सो जन लेर का बट्टी मन से वेपाली त्वर त्वर सो फाइनली वर्कआउट वॉकिंग अभी कंप्लीट फ्रेश तरह इक प्रिपेर कराची रवा उपमा सो सिंपल क्विक अदेज ब्रेकफास्ट उपमा सो इपड़ आ उपमा इला तैयार षेर लेट्स सी उपमा रेसीपी सो फर्स्ट उपमा चुस्क स्टव कलाई पेवाली लो फ्लेम पटेको मैं ग्लास रवा वेवाली नैन 1.5 ग्लास रवा वे सो दी लाइट फ्राई चुस्काली इला फ्राई चुस्म वाल उपमा पड़ पड़ता वस्तु सो रव फ्राई अब मैं प्लेट सो रव प्लेट तरह 3 टेबल स्पून आई वे मरी एक्वेकना मन की गुंत काल टाइप उपमा सो वीलने तक वेवाली उपमा आई सो दा तरह आई वेवाली కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం మినపప్పు అండ్ కొన్ని కాజు ఆప్షనల్ సో వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనం అల్లం అవన్నీ కూడా వేసుకోవాలి లేకపోతే ఇవి కాజు అనేవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి చూడండి మనకి की ఫ్రై అయిపోయిన కాజు అవి సో ఇప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్ ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెడితే పోపులు మాడిపోతాయి కదా సో లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి పోపులు ఎర్రగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఉప్మా టేస్ట్ సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తాం రుచికి సరిపడా ఉప్పు దీని వల్ల ఏంటంటే ముందు ఉప్పు వేసేయడం వల్ల ఆనియన్స్ లో వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది మరీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది అప్పుడే కొంచెం తినేటప్పుడు తగులుతుంటుంది ఆనియన్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆనియన్స్ ని మగ్గించేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతదండి ఉప్మా అనేది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలోకి పల్లీ చట్నీ గాని కొబ్బరి చట్నీ గాని చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను పల్లీల చట్నీ అనేది చేశాను చూడండి ఆనియన్స్ మగ్గాయి సో మరి చెప్పాను కదా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో తినేటప్పుడు బాగుంటాయి ఇలా అయితే
सो ग्लास की टू ग्लासेस चुपना नीन वन अंड हाफ ग्लास की చూడండి త్రీ గ్లాసెస్ వేస్తున్నాను వాటర్ అనేది సో ఇది బాగా మసిలిపోవాలి మూత వేసుకుని మసిలిపోయేటట్టు మరిగించుకుందాం ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి మనం వాటర్ బాగా కాగితేనే ఉప్మా అనేది బాగా కుక్ అయి ఉంటుంది సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెం రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి సో మనకి ఇది ఒక రెండు నిమిషాలు కుక్ అయ్యేటప్పటికి కంప్లీట్ గా దగ్గరికి అయిపోతుంది ఉండలు కట్టకుండా కలుపుకోవడం మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసాం కాబట్టి ఉండలు అనేది కట్టదు చూడండి ఇలా ఇలా గట్టిగా అయిపోతుంది సో కొంతసేపటికి మనకి డ్రై అయిపోయి పొడి పొడలాడుతూ వచ్చేస్తుంది సో ఉప్మా ఎలా అయినా సరే మనం స్టవ్ ఆఫ్ చేసేసరికి ఎలా ఉందో అలాగే ఉండదు చల్లారి కొద్దిగా గట్టి పడిపోతుంది సో ఉప్మా ఇస్ రెడీ మనం చట్నీతోటి సర్వ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకుందాం సో ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకునేది ముందుగానే ఘీ అప్లై చేసి బౌల్ కి బౌల్ లో ఉప్మా అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ ఉప్మా రెసిపీ సో చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో లైట్గా మనకి నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు లేకపోతే తినేయచ్చు సో దీన్ని మనం పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుందాం టేస్టీ ఉప్మా రెడీ ఇంతే ఫ్రెండ్స్ సో మధ్యాహ్నం లంచ్ చేయాలి తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికంటే ఫర్నిచర్ షోరూమ్కి సో మీకు కూడా చూపిస్తాను ఫర్నిచర్ షోరూమ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇక్కడ నేను వచ్చాను ఒక ఫర్నిచర్ హోల్సేల్ షోరూమ్ లాంటిది ఇది గుడౌన్ లాంటిదండి ఇది హోల్సేల్గా ఇస్తారు చాలా బాగుండే ఇక్కడివి సో నేను ఆల్రెడీ ఇక్కడివి పరుపులు తీసుకున్నాను బ్యాక్ పెయిన్ రాకుండా చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చాయి సో అలానే అమ్మ వాళ్ళకి బెడ్ తీసుకుంటున్నాం మంచం దానికోసమే వచ్చాను ఇక్కడికి సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఘీ అయినా యూజ్ చేయొచ్చు సో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలానే 2 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను మనకి ఘీ అనేది ఆడగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇవి మెల్ట్ అయిపోయి ఘీ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కాజు జాజి పువ్వు దగడ పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్టార్ పువ్వు ఒక 2 పచ్చిలాచీలు ఒక నల్ల ఇలాచి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి సింపులే కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో డైట్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ ఫుడ్ ప్రోటీన్స్ వెళ్ళేటట్టు పిల్లలకి పెట్టాలి అన్న వాళ్ళు ఒకవేళ కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు సో అలాంటి పిల్లలకి కానీ కొంచెం టేస్టీగా మనం ఇందులోకి కర్రీ సపరేట్గా కుక్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి సో ఉల్లి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇందులో కొంచెం ఫ్లేవర్స్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో మనం వేస్తున్నాం పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్
ఇది ఇందులో ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో మీ పిల్లలు తినన వెజిటబుల్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కుక్ అయిపోతుంది మనకి రైస్ తో పాటు వెళ్ళిపోతుంది కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోద్ది కానీ అప్పుడు మనం క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి సో వీటిని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్వీట్ కార్న్ ని కంప్లీట్ గా ఇలా విత్తులు తీసేసుకొని వేసుకోవాలి ఒక స్వీట్ కార్న్ సో మాక్సిమం ఒక 1.5 బౌల్ వస్తుంది సో వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం salt యాడ్ చేసుకుందాం వెజిటబుల్స్ కుక్ అవడం కోసం ఆల్్రెడీ రైస్ కడిగేసి నేను పక్కన పెట్టేసుకున్నాను రైస్ కి సరిపడా salt అనేది యాడ్ చేశాను సో ఒక 2 నుంచి ఒక 3-4 నిమిషాల వరకు లైట్ గా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం అయిపోద్ది ఈజీ సింపుల్ త్వరగా అయిపోద్ది టేస్ట్ అయితే బాగుంటుంది మసాలా ఘాట్ అది ఎక్కువ ఉండదు నార్మల్ గా ఉంటుంది పిల్లలు గాని పెద్దవాళ్ళం గాని ఎవరమైనా తినేయచ్చు సో డైట్ లో ఉన్నప్పుడు గాని అలాంటప్పుడు బాగా పని చేస్తుంది రైస్ అనేది సో ఇలా ఫ్రై అయిపోతున్న దాంట్లోకి చూడండి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఇంకా గరం మసాలా పౌడర్స్ కానీ ఎలాంటివి యూజ్ చేయం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యూజ్ చేస్తాం సో ఇన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోతున్న దాంట్లో మనం కొత్తిమీర కరివేపాకు ఇందులో పుదీనా వేయము పుదీనా వేస్తే ఫ్లేవర్ మారిపోద్ది సో కొత్తిమీర ఓన్లీ కరివేపాకు మాత్రమే ఇది వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసేసుకుని మనం ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం ఎందుకంటే మనం రైస్ నానబెట్టలేదు జస్ట్ ఇప్పుడే కడిగాను నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను మీడియం సైజ్ కప్స్ తోటి మనకి రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా సో ఈ కప్ తో నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కడిగేసి వాటర్ తీసేసి పక్క పెట్టేశాను సో దీంతోనే 6 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నేను సో ముందు అనేది రైస్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నం పొడి పొడి ఆడుతూ వస్తుంది బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్న రైస్ అది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుకి అయితే రైస్ తీసుకున్నా అదే కప్పుతో 6 కప్పులు వాటర్ ఇది సో అంటే 1:2 చట్నీ వేస్తున్నాను నేను 3 కప్పులు రైస్ కి 6 కప్పులు వాటర్ సో వీటిని పొంగి వచ్చేంత వరకు మూత వేసుకుని కుక్ చేసుకోవాలి మనకి ఇప్పుడు వాటర్ అయిగానే వెజిటబుల్ వాటర్ తోటి ఈ వాటర్ తోటి రైస్ కానీ అన్ని కుక్ అయిపోతాయి కంప్లీట్ గా సో మూత వేసుకుని పొంగి వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం చూడండి రైస్ ఉడవడం స్టార్ట్ అయింది ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి స్వీట్ కార్న్ అనేది రైస్ లోపల కూడా ఉంటుంది లేకపోతే వాటర్ లో పైకి వచ్చేస్తుంది సో ఒకసారి కలిపేసుకుని మూత వేసేసుకుందాం చూడండి ఒక 5 నిమిషాలకి ఇలా అయిపోతుంది అంటే మనకి ఒక 60% పైన రైస్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వాటర్ లైట్ గానే ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని చూడండి ఆ వాటర్ మందానికి లో ఫ్లేమ్ లో అయితే సరిపోతుంది మనకి రైస్ కంప్లీట్ గా ఉరిగిపోతుంది సరి కలిపేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఒక లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఇక్కడ మనకి రైస్ తీసుకుని చూస్తే చూడండి కుక్ అయిపోయింది సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వాటర్ ఉందో లేదో జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఇలా పెడితే చూడండి వాటర్ అనేది రాలేదు సో వాటర్ అయిపోయింది కంప్లీట్ గా రైస్ కూడా కుక్ అయిపోయింది
సో ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆగిరిపోకుండా కొంచెం సేపు ఉంచుకోవడం. చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది కరెక్ట్గాని. మనకి ఇది పొడి పొడి ఆడుతూ వస్తుంది. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడి ఆడుతూ వస్తుందంటే, చూడండి మనకి ఇంత పొడి పొడి ఆడుతూ రైస్ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని ఉల్లి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. సో చూడండి ఇది ఉల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. దీనికి సపరేట్ కర్రీ అవసరమే లేదు. సో ఇలా కలుపుకుని తినేస్తే హైలైట్ ఉంటుంది. సో మా ఇంట్లో అందరికీ కూడా ఇలా సాఫ్ట్గా మంచి టేస్టీగా వెళ్ళిపోతుంది. ఎలా ఉందిరా, నీకు ఇష్టమా? నీకు నైతిక్ ఇక నేను వర్క్ డే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ పార్క్ వచ్చాము. సో తను సుజాత తనే ఇన్ఫామ్ చేసింది నాకు, పార్క్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, మేము వెళ్తున్నాము రమ్మని. సో వెళ్ళాను.